పరుణ దగ్గరికి స్టేషన్ వచ్చింది స్టేషన్క నేను కల్సి చికెన్ పలావ్ చేయబోతున్నాను ఇంకా నిత్యగారు వచ్చింది హాయ్ చెప్పు హాయ్ చూడే మేము చికెన్ పలావ్ చేయబోతున్నాం అన్నమాట సో లెట్స్ స్టార్ట్ ముందుగా నేను బాస్మతి రైస్ ఒక 20 నిమిషస్ బ్యాక్ నానబెట్టుకున్నాను మీరు కావాలంటే హాఫ్ an hour ముందు గంట ముందు కూడా మీరు నానబెట్టుకోవచ్చు అండ్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఘీ అండ్ ఆయిల్ తీసుకున్నాను అండ్ ఇవి బిర్యానీ మసాలాలు జీడిపప్పు బిర్యానీ ఆకు ఇవన్నీ మీకు ఇంకా తెలుసు ఉంటది కదా ఇంకా క్యారెట్ నేను వెజిటబుల్స్ యాడ్ చేస్తున్నాను క్యారెట్ గ్రీన్ చిల్లీ ఆనియన్స్ ఇట్లా పొడవుగా కట్ చేసుకున్నాను ఇట్లా కర్రీ లీవ్స్ మెంట్ లీవ్స్ అండ్ కొరియాండర్ లీవ్స్ ఇంతే వీటితో మనము మన పలావ్ని ప్రిపేర్ చేసుకుందాం ఇంకా మనకి మెయిన్ గా చికెన్ కావాలి చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ ముందుగా నేను చికెన్ ని 3-4 టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా పీస్ ఈ సైజ్ మీడియం సైజ్ లో కట్ చేసుకున్నా ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీ ఆనియన్స్ ని చిన్నగా కట్ చేసుకోండి అండ్ గ్రీన్ చిల్లీ ఈ సైజ్ తో కట్ చేసుకోండి అండ్ అల్లం వెల్లి పేస్ట్ దీనికి కూడా యూస్ చేస్తాను నేను ఘీ కూడా యూస్ చేస్తాను కొత్తిమీర పుదీనా కూడా నేను కర్రీ లీవ్స్ కూడా యూస్ చేస్తాను అండ్ నెక్స్ట్ గరం మసాలా వేస్తాను టమాటోస్ వేస్తాను గసగసాలు ఇంకా కొబ్బరితో చేసిన పేస్ట్ ఇది కొంచెం నీళ్ళు వేసుకొని మిక్సీ కొట్టేసుకుంటే అయిపోతుంది అంతే ఈరోజు మనం చికెన్ కర్రీ ఇంకా పలావ్ చేసేసుకుందాం ఇందులో ఫస్ట్ నేను ఘీ వేసుకుంటున్నాను ఘీ 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి కొంచెం ఎక్కువ ఆయిల్ ఈ మసాలా ఉంది కదా ఈ మసాలా మనం ఫ్రై చేసేసుకుందాం ఫస్ట్ కాజు ఐ మీన్ క్యాషి నట్ వేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు బిర్యానీ ఆకు అండ్ జీరా లవంగాలు చెక్క మీకు క్యాషినా చెక్క ఇష్టమంటే ఎక్కువ వేసుకోండి ఆనియన్స్ చిల్లీ క్యారెట్ వేసేద్దాం జాగ్రత్త క్యారెట్ చిల్లీ ఆనియన్ వేసాను అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఇప్పుడు నేను కర్రీ లీవ్స్ కొరియాండర్ లీవ్స్ మింట్ లీవ్స్ వేస్తాను ఇది బాస్మతి రైస్ కదా 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ కదా 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తాను ఇందులో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇప్పుడు నేను సాల్ట్ వేసుకుంటాను ఇప్పుడు నేను క్యాప్ పెట్టేసుకుంటున్నాను లిడ్ పెట్టేసుకొని నేను విజిల్ పెట్టా విజిల్ 2 విజిల్స్ రావాలి వచ్చాక పలుకు పలుకుగా ఉంటుంది బియ్యం స్టాప్ చేసేద్దాం ఇప్పుడు మనం చికెన్ కర్రీ ప్రాసెస్ చూద్దాం
3 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇది 1/2 కేజీ చికెన్ అన్నమాట కడిగి పెట్టుకున్నా అయితే ఆనియన్స్ ఉల్లిపాయలు వేసుకోవాలి అంతే పాటు పచ్చి మిరపకాయలు కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసు वन अंड हाफ स्पून वेक पसुप पसुपेस्तुन्नानु वन स्पून साल्ट वन विजिल वच्चिंदी इंकोक लास्ट विजिल आनियन्स गोल्ड ब्राउन कलर लोकि वच्चायि इप्पुडु मनं वाश चेसुकुन्न चिकन अंदुलो वेसुकुंटा नेनु बिर्यानी 2 विजिल्स वच्चेसे नेनु आफ् चेसेसानु बिर्यानी इप्पुडु नेनु चिकन टमाटोस वेस्तुन्ना లిడ్ పెట్టేస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మూత ఓపెన్ చేస్తానా బాగా కుక్ అయిన చికెన్ ఇప్పుడు మనము ఇందులో కారం 1 స్పూన్ कोकोनट पेस्ट मन इंदोल हाफ ग्लास हाफ ग्लास वाटर वाटर वैसे अट्ला मूत बैठे अच्छे मैं पलाव तीस हाफ గీ చుట్టూ ఇట్లా ఆల్రెడీ ముందు మనం వేసాము ఇంకొకటి గార్నిష్ కోసం అని మనం మళ్ళీ వేస్తున్నాం 1 స్పూన్ గరం మసాలా మీకు ఇంకా జ్యూసీగా కావాలంటే వాటర్ వేసుకోండి నేను కూడా వాటర్ వేసాను ఎక్కువ ఇవి నేను చిన్న చిన్న కట్ చేసుకొని పైన వేసుకుంటున్నాను हाफ चेक मुदे वे अंदर चिकेन करी नैन चिकेन करी आफ्सा कदा इन मैं अला संग चुद सर्विंग बॉल दूसरा सर्विंग बॉल वैसे चलो वा चिकन करी एंड पलाव रेडी इन मनम टेस्ट टेस्ट चूपस्त निजा चाल बहुत धनिया की नित्या की प्रशस्ता की स्टानी की श्रेष्ठ की चूपस्ता टेस्ट वाह अंदर की चाल आकल फ्रेंड्स अखंड रम्मन चपंडी अंत वेटू पाट पड़ता सरहदी प्रेम निश्चल मारने యేసుని ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ ప్రేమ మా యేసు ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ
దేవుని ప్రేమ. చేసింది మీరు కూడా అలాగే ఆ ప్రొసీజరే మీరు చేసుకుంటే మీరు కూడా తినేయండి మొత్తం. ఎంత బాగుంటుందో మీరు అక్కడ ట్రై చేసి కామెంట్స్ చెప్పండి. థ్యాంక్ యూ మై సిబ్లింగ్స్ ఫర్ కాంప్లిమెంట్స్. చాలా బాగుంది అన్నారు. థ్యాంక్ యూ ఫర్ దాట్. మమ్మీ కూడా చాలా బాగుంది అన్నారు. ఎప్పుడు ఎట్లా అంటే ఒక మిస్టేక్ అయినా అంటే నేను చేసే ఐటమ్స్లో ఒక మిస్టేక్ అయినా చెప్తుంది, బట్ ఇదైతే పర్ఫెక్ట్గా ఉందని చెప్పారు. అండ్ ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి. మంచిగా టేస్ట్ మంచిగా వచ్చిందనుకోండి మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.